శ్రీ గురుభ్యో నమః. హెల్త్ భూమి ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ కె వెంకటాచారి. ముఖ్యంగా ఆరోగ్యం, ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్నిటినీ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఒకటి, మనం ముఖ్యంగా మన భారతీయ వైద్య విధానంలో ఉన్నటువంటి చిన్న చిన్న మెలకువల గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా అంటే, ఉదాహరణకు మన పూర్వీకులు చెప్పేది కర్మ అనేది, ఈరోజు అనేది స్ట్రెస్. ఆ కర్మ ఎలా అంటుతుంది అని వాళ్ళు పూర్వీకులు అనేవాళ్ళు. ఎలా అంటే, ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, రోడ్డు మీద ఒక ఆడమే ఒక మగవాడు ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు మనము వాళ్ళు ఎవరు అని అంటే అన్న చెల్లె అని అన్నట్టయితే మనకు రెండవ థాట్ రాదు. అది కాదు అని అనుకుంటే అనేకమైన ఆలోచనలు వస్తాయి. అనేకమైన ఆలోచనలు వచ్చినా కూడా దాని ద్వారా వాళ్ళిద్దరికీ వేటు ఏమీ పడదు. ఎవరికి పడుతుంది? ఆలోచించే వానికే పడుతుంది. అది చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు అంటే, మనం నెగటివ్ తీసుకున్నట్టయితే మన బ్రెయిన్లోనే స్ట్రెస్ అక్యుమినేట్ జరుగుతుంది, అంటే స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి అది తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, ఎందుకు అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్, మీరు ఒక మనిషిని ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్లో చెక్ చేసి యు ఆర్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్నారు. ఆ ఎవ్రీథింగ్ అన్నాడు. ఆ సెకండ్ తర్వాత ఇంటి నుండి ఫోన్ వచ్చింది, మీ కొడుకు యాక్సిడెంట్ అయింది అని. ఆయన ఇమ్మీడియట్లీ కుప్పగూలి కింద పడ్డాడు. కారణం ఏంటిది? కారణం ఒకే ఒక కారణం, నీవు తీసుకునే విధానాన్ని బట్టి నీ బ్రెయిన్ యాక్టివ్ చేసే విధానము అక్కడ నీకు నెగటివ్ సైడ్ పోయింది కాబట్టి ఆ విధమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి బాడీ మొత్తం ప్రకంపనకు గురి అయ్యి కింద కూలి. అదే పాజిటివ్గా తీసుకున్నట్టయితే, పాజిటివ్ మీన్స్ ఏం లేదు అంతా పరమేశ్వరుడు చూసుకుంటా లే అని అనుకున్నట్టయితే నువ్వు అక్కడి నుండి నీ కొడుకు దగ్గరకు వచ్చి జరిగేదాన్ని చూస్తావు. కాబట్టి ఏది అయినా మన మనస్సు మీద ఆధారపడే ప్రతిక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే మన మనస్సు చాలా ఇంపార్టెంట్. మనం ఏదన్నా తీసుకో నీ మనస్సుతోనే ఆధారం. వీలైనంత వరకు మనం ప్రతి పనిని పాజిటివ్గా తీసుకోవడానికి అలవాటు పడితే మనకు సాధ్యమైనంత వరకు జీవితంలో ఆనందం ఎక్కడ దొరకదు. ఆనందం మన దగ్గరనే ఉంటుంది. కాబట్టి పాజిటివ్ టెండెన్సీని మన బాడీలో పెంచుకున్నట్టయితే మంచిది. నెగటివ్ పెంచుకుంటే ఏమవుతుందంటే సెల్ లెవెల్లో డ్యామేజ్ జరుపుకుంటూ వస్తూ ఉంటుంది. కాబట్టి అందుకనే మన భారతీయ వైద్య విధానంలో మనస్సుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.